श्रीदेवी ड्रामा कंपनी। అలా తాగొద్దండి ప్లీజ్ అండి, నేను ఏ తప్పు చేయలేదండి। అంత ఓవర్ యాక్షన్ వద్దు, బయట మొత్తం చేసేయని చేసి కాలు పట్టుకుంటాను లేగో ప్లీజ్ అండి। బయట ఏం పనులు చేసొస్తా, నేను ఏ తప్పు చేయలేదండి, మీరు తాగకండి। అసలు నీ వల్లే నేను తాగుడు నేర్చుకున్నాను, అసలు నేను తాగలేదు। లేకు ముందు లేకు, ఇంతమంది ఆడోళ్ళు ఉండగా పండడం అవసరమా? ఇప్పుడు తనే నన్ను పట్టుకుందని నేను పట్టుకోలేదండి। ఎలా పట్టుకుంది? ఇలా ఉన్నారు కదండి, ఇలా పడబోయానండి, అలా పట్టుకుందండి, కొంచెం సేపు కూడా ఉండలేదండి। ఇలా అలా తాకూడదండి, మీ ఆరోగ్యం పాడవుతుందండి, వద్దండి తాకూడదండి। అయిపోయారండి అయిపోయారండి చచ్చిపోయారండి। మన వీధిలో చిరిగిపోయిన ప్యాంట్లు వేసి ఒక ఆవిడ కూడా పోయింది। ఈ ప్యాంట్లు ఎవరు వేస్తారు? ఇలాంటి ప్యాంట్లు బతుకున్నప్పుడు నాకు ఎన్ని ముద్దులు పెట్టేది, ఇప్పుడు మీరు పెడతారా? నువ్వు పెడతావా? నువ్వు లేచి ఒకటైనా పెడతావా? పెట్టలేదే। అయ్యో అందరికి వచ్చేదే కదరా ఈ కష్టం। అవును ఏంటి ఏడుపులు? సచిన్ సార్ ఎంతసేపు ఉంచుతారు? త్వరగా ఆడి కార్యక్రమాలు చేసి మొత్తం బట్టలన్నీ మార్చి తెలగొట్లేసేయండి। ఏంటండి అలా మాట్లాడతారు? ఏం మాట్లాడాలండి? ఒక బాధలో ఉన్న వాళ్ళు అలాగే మీరు మాట్లాడేది। మా వాడు బొట్టు పోయింది, మాంగళ్యం పోయింది, ఇది కూడా పోయింది। సత్యసేవ లేపి త్వరగా కార్యక్రమాలు చూడండి। చేస్తానండి, మీరు ఏమి ఇబ్బంది పెట్టుకుని లేకండి। లేకే అమ్మా, అయ్యో అయ్యో రేపు నుంచి ఎవరు బట్టలు తిరుగుతావు అన్నయ్య? మా ఆవిడ చచ్చి బతికిపోయింది కానీ ఇలా చూస్తే నిజంగా చచ్చేదిరా। రంగు రంగు చీరలు కట్టేది, రకానికి గాజులు వేసేది। పదండి ఇంటికి తీసుకెళ్దాం, మళ్ళీ ఎవరన్నా చూస్తే తిడతారు। ఒరే తమ్ముడు, నీకు పెళ్లి చూపులు తీసుకెళ్తున్నాను, అక్కడ ఎత్తిన తల తెంచుకోరు, అర్థమైందా? పట్టుకోరా। అయ్యో ఏరా కొంచెం సిగ్గుందిరా, పెళ్ళపోయి 3 రోజులు రాలేదప్పుడు రోడ్డు ఎక్కేసావా? ఆయన పోతే ఏంటండి ఆ మాటలు? నోరు పోయి, శుభం అంటూ పెళ్లి చూపులకు వెళ్తుంటే నీ దరిద్ర కొట్టు పక్కన చూస్తాం। సిగ్గులేదురా నీకు? ఈ టైంలో ఎక్కడ ఉండాలి నీలాంటి వాడు? ఇంట్లో ఏదో మూల కూర్చొని తలుచుకుంటూ బాధపడాలి గాని రోడ్డు మీదకి వస్తే ఎంత అపవిత్రం! ఆయన చనిపోవడం నా తప్ప అండి? నీ వల్లే మగజాతి పరువు పోతుంది। అది కాదండి, నువ్వు కాలు జారు, అందుకే మీ ఆవిడ జరిగిందంతా నేను కాలే కదా। అతను చేసిన నేరం ఏంటి? వచ్చావే ఒక దానికి పైకి పంపించావు, వీడిని కూడా పైకి తీసుకుపోతావు। మాట్లాడు, మీరు మనుషుల పశువుల? బెల్లం పోయిన బాధలో తనుంటే వాడిని పట్టుకొని అన్ని మాటలు అంటారా? బెల్లం పోయిందనేగా తనని అంత హింసిస్తున్నారు। నువ్వు కొట్టేస్తావా? ఇంకా నాకు కొట్టలేదు। ఇప్పుడు ఎక్కడికైనా ఎదురొస్తా, ఏదైనా చేస్తా। ముందు ఆ గొడ్డ ముక్కిది, సోలా చచ్చిపోతున్నావు।